ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుందండి మీ చేయి పడితే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది రసిక మహారాజులని మీకు ఈ ఊర్లో పేరండి అలాగా వెళ్ళండి అలా వెళ్ళి చూడండి చూసారా ఆ చెరువు నచ్చ పేరు పర్లేదు 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 సింగారి ఈ ఏడు కూడా గెలుపు నీదే అదరగొట్టేసేయి रायड़गर चूसा नीके इलांटे आये बूट अला अला चूसा अय्या मनो आनंद अमायक प्राणल तो आड़को अन्याय अक्रम घोरम पंडग पेर तो घोर लापी ऊर ऊर सतोष तो एड़कोटे नीके इन उत्सव पेर तो एडमच मंगल सूत्र पगटको वाल कुटा ऊर गौरव कापड़ी अंत प्राणाल चूसरा अना पर्व दुकने वेदी ऊर पर्व प्रदर्शन गुरी नीके नीक वरकूसरा मगाड़े कदा दिग्चि गुरा अच्छा कदा ये नी प्राणी नीकंटे प्राणाली दीपा इंको माटावे नंपा पारे अल्ला इधर मध्य उटल तो पच्चन पल्ले निपुरा एदो आने पड़े मिम्मल मसीचेस्ट प्रजु गुर्त मन के मन गुरा वा नी ऊर्जो दम्म मगाड़ेवना सर ना गुरा की स्वार चयी इदे ना सवा मन कुर ग हुषार अदे चीकसंटी पापारायुडु आयन वाल्ल की आनपकाय कानी वाल्ल की काकरकायरा अवनु पोद्दुन पोटी मध्यलो सीमटपाकायला चिटपट्लाडाडे एवड्रा वाडु కోటా తిరుపతి నాయుడు గారు అని పిలవాలి తెలుసిందా ఆయన మీ శత్రు కదండి ఆయన్ని తిడితే మీరు సంతోషపడతారని అలా అన్నాండి ఉన్నవాడెప్పుడు ఉన్నవాడే ఎంత ఏకస్పర్తి అయినా ఉన్నవాణ్ణెప్పుడు మర్యాదగానే పిలవాలి అందుకే కోటా తిరుపతి నాయుడు గారు అని పిలవాలి అమ్మాయిలు మీరు కాళ్ళు పట్టండి నన్ను నానా హింసలు పెట్టి నా పరువు మంట కలిపిన ఆ
కోతిగాడు కట్టుబట్టలతో నది రోడ్లో నిలబడాలి సిగ్గుతో చావాలి వాడెవడ్రావాడు కోట తిరుపతి నాయుడు గారండి ఏంటి కోట తిరుపతి నాయుడు గారండి మీరెందాక గారు అనుమన్నారని గారు అన్నాడండి యదవా నా ముందే వాణ్ణి గౌరవిస్తున్నావంటే నన్నే వెన్నుపోటు పొడుద్దావన్నమాట లేదండి మీరు అలా అనుమన్నారని అలా అన్నానండి అంటాను వద్దంటాను నా మూడ్ చూసి ప్రవర్తించాలి అర్థమైందా అర్థమైందండి గెట్ అవుట్ అయ్యా చిలక చెప్పినట్టు చెప్పాను మాకు తిండి మన గుర్రానికి దాణా బాగా వేయాలని విన్నారు కాదు ప్రతి ఏడు మిమ్మల్ని మీ గుర్రాన్ని బూడిదలో వేసి పొరలాడిస్తున్నాడండి చిచ్చి చిచ్చి పొరుగు పోయింది పొరువే పోయింది అది వదిలేయి వచ్చే ఏడు చూపిస్తామని తడాక అవును కోటి మధ్యలో మన శివయ్య గారిని పక్కకి లాక్కిరని చూడు ఆ చిలకెవర్రా ఆ పిల్ల మన గంగులు గారి మరదలండి గంగులు గారి మరదల ఇంటికెళ్ళి చేపల పులుసు పెట్టమని చెప్పు చేపల పులుసు అండి ఎక్కడండి గంగులు గారు